ఆయన విద్యా వ్యాపారంలో బాగానే వెనకేసుకున్నాడు. గత ఎన్నికల్లో గుంటూరు జిల్లా నుంచి పచ్చపార్టీ తరఫున బరిలో దిగుదాం అనుకున్నాడు. అప్పుడు ఎందుకో కుదరలేదు. ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆశిస్తున్నాడు. పచ్చపార్టీ బాస్ మాత్రం గుంటూరు ఎంపీగా పోటీ చేయమని చెబుతున్నాడట. ఆ విద్యా వ్యాపారిని 150 కోట్లు రెడీ చేసుకోమని చంద్రబాబు చెప్పినట్లు టాక్ నడుస్తోంది. అయితే ఆయన కళ్ళ ముందు ఓ నెగిటివ్ స్టోరీ కనిపిస్తోంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎంపీగా పోటీ చేయాలా, ఎమ్మెల్యే సీటు కోసమే పట్టుబట్టాలో తేల్చుకోలేక సతమతం అవుతున్నాడట. ఇంతకీ ఆయన ఎవరో చూద్దాం. భాష్యం విద్యా సంస్థలకు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా బ్రాంచీలున్నాయి. విద్య వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు అన్నట్లుగా సాగుతూ ఉండడంతో భారీగానే సంపద పోగేసుకున్నాడు ఆ సంస్థల అధిపతి భాష్యం రామకృష్ణ. ఈయన తొలి నుంచే తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు కావడంతో గత ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలని ఉబలాటపడ్డాడు. 100 కోట్ల డబ్బు కూడా రెడీ చేసుకున్నాడని టాక్ నడిచింది. గుంటూరు వెస్ట్ లేదంటే పెదకూరపాడైనా పోటీకి సై అన్నాడు. ఏదో ఒక సీటు గ్యారంటీ అని చెప్పి చివరి వరకు సస్పెన్స్లో పెట్టారు. చివరి వరకు ఆశ పెట్టిన చంద్రబాబు తన సహజ గుణంతో భాష్యం రామకృష్ణకు హ్యాండ్ ఇచ్చాడు. 2024 ఎన్నికల్లో అయినా పోటీ చేయాలని రామకృష్ణ భావిస్తున్నాడు. తన మనసులోని మాటను మరోసారి తనకు సన్నిహితుడైన ఓ నాయకుడి ద్వారా చంద్రబాబు చెవిలో వేశాడు. చంద్రబాబు, నోనో, నువ్వు అసెంబ్లీ కాదు పార్లమెంటుకు పంపిస్తా, 100 నుంచి 150 కోట్లు రెడీ చేసుకోమని భాష్యం రామకృష్ణతో చంద్రబాబు చెప్పినట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు చెప్పిన మాటలతో రామకృష్ణ గుండెల్లో బాంబు పేలింది. నాకు అసెంబ్లీకే వెళ్లాలనుంది, అసెంబ్లీకి అయితేనే పోటీ చేస్తా, ఎంపీగా అయితే పోటీ చేయలేనని తేల్చి చెప్పేశాడట. అయినా వినని చంద్రబాబు, నువ్వు గుంటూరు ఎంపీ సీటుకు పోటీ చేయాల్సిందే, డబ్బులు రెడీ చేసుకోమని చంద్రబాబు చెప్పడంతో భాష్యం రామకృష్ణకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదట. రామకృష్ణకు వరుసకు సోదరుడైన భాష్యం ప్రవీణ్కు తెలుగుదేశం పార్టీలో ఇప్పటి వరకు కలిగిన అనుభవాలను చూసి రామకృష్ణ కంగారు పడుతున్నారట. భాష్యం ప్రవీణ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ రియల్ వెంచర్ల ద్వారా భారీగా సంపాదించాడు. ప్రవీణ్ దగ్గర బాగా డబ్బులున్నాయని తెలుసుకున్న లోకేష్ భాష్యం ప్రవీణ్ను వాడటం మొదలుపెట్టాడు. చిలకలూరిపేట సీటు నీదే, అక్కడికి వెళ్లి పనిచేసుకోమని 7 క్రితం చెప్పాడు. భాష్యం ప్రవీణ్ ఇంకేముంది, సీటు నాదే అనుకుంటూ చిలకలూరిపేట వెళ్లాడు. నియోజకవర్గంలో భారీగా ఖర్చు పెట్టాడు. దీంతోపాటుగా లోకేష్ పాదయాత్రకు, చంద్రబాబు పర్యటనలకు, టీడీపీ మహానాడుకు కోట్లు కుమ్మరించాడు. భారీగా ఖర్చు పెట్టాను, ఇక సీటుకు డోకా లేదు అనుకున్నాడు. ఇదే సమయంలో టీడీపీ సీనియర్ నేత పుల్లారావు లైన్లోకి వచ్చాడు. నా నియోజకవర్గంలో నీ పెత్తనం ఏంటంటూ హడావిడి చేశాడు. ఇద్దరి మధ్య పంచాయతీ తారాస్థాయికి చేరుకుంది. చివరకు భాష్యం ప్రవీణ్కు సోకాజ్ నోటీసులు కూడా ఇచ్చారు. భాష్యం ప్రవీణ్ను లోకేష్ ఎంకరేజ్ చేస్తే పుల్లారావుకు చంద్రబాబు అండగా ఉన్నారు. లోకేష్ పాదయాత్ర సందర్భంగా పుల్లారావు లోకేష్ను కలిసి డీల్ సెట్ చేసుకున్నాడని అప్పట్లో ప్రచారం జరిగింది. లోకేష్ పాదయాత్ర తర్వాత భాష్యం ప్రవీణ్ కనుమరుగైపోయాడు, ఎక్కడా కనిపించలేదు. పుల్లారావుతో డీ అంటే డీ అన్న ప్రవీణ్ ఇప్పుడు టీడీపీలో అడ్రస్ లేకుండా పోయాడు. ఇదే ఇప్పుడు భాష్యం రామకృష్ణను కూడా భయపెడుతోందట. ఉన్న డబ్బులు ఖర్చు పెట్టించి ప్రవీణ్ను రోడ్డున పడేశారు. నన్ను కూడా ఇలాగే వాడుకుంటారా అన్న డైలమా రామకృష్ణలో మొదలైంది. నేను అసెంబ్లీ సీటు అడిగితే మీరు ఎంపీ సీటుకు వెళ్లమంటారేంటి, పైగా ఒక్కో నియోజకవర్గానికి 25 కోట్లు రెడీ చేసుకోమనడం వంటి సలహాలు పార్టీ పెద్దలు ఇవ్వడంపై అనుమానపడుతున్నాడట. భాష్యం ప్రవీణ్ లాగానే తనకు కూడా క్షవరం చేస్తారేమోనని భయపడుతున్నాడట భాష్యం రామకృష్ణ. ఇదిలా ఉంటే చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ నేత, నీకేం డోకాలేదు, నువ్వు గెలుస్తావు, బాబుగారు సర్వే చేయించారంటూ కాకిలెక్కల సర్వేను చూపించాడట. కార్పొరేట్ విద్యా వ్యవస్థను మెయింటైన్ చేస్తున్న తనకే కాకి సర్వే లెక్కలు చూపించి రాజకీయాల్లో వాడుకోవాలని చూస్తున్నారని సన్నిహితుల వద్ద వాపోయాడట. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ మరో బిగ్ షాట్ను గుంటూరు ఎంపీ సీటు నీదే, డబ్బులు రెడీ చేసుకోమని చెప్పారట. ఈ విషయం తెలుసుకున్న రామకృష్ణ, వామ్మో ఇదేం పార్టీ, ఈ కుట్రలు ఏంట్రా బాబు అని లబోదిబోమంటున్నాడని టాక్ నడుస్తోంది. మరి చంద్రబాబుతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది మరి.